కేవలం ఏంటంటే రైతు బంధు ఏదైతే పింఛన్లు ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా ఏదైతే కింది స్థాయి నిరుపేదకు సంబంధించిన ఎవరైతే దళితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ 1200 కోట్లు కేటాయించడం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా సప్లైన్ అనేది ఈ స్కీమ్తో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఒక దళితుల పట్ల కావచ్చు ఒక చిత్తశుద్ధితోటి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అయితే దళితులకు మేలు జరుగుతుందో ఆ విధంగా చేయడం అనేది కూడా యావత్ దళిత జాతి అంతా కూడా ఆనందం ఇస్తుంది. అదంతా అబద్ధము. ఇప్పుడు బీజేపీ ఎంత బలపడిందో ప్రజలందరూ చూస్తుండ్రు, ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంది. ఇదే 2000 నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ గమనిస్తారు ఈ మన కేసీఆర్ గారు ఏం చేస్తారు. ప్రజల్ని మభ్యపెట్టడం కోసము నానా రకాలుగా ఏదో ఒకటి ఆలోచించి ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం మాత్రమే ఏదో ఒక స్కీమ్ లాంటివి పెడతారు. తప్ప ప్రజలకు కేసీఆర్ ద్వారా ఒరిగేది ఏం లేదు. ఓ ప్రతిపక్షాలకు గత ప్రభుత్వాలు 60 సంవత్సరాల నుండి దళితులకు ఏం చేసినట్టు కనీసము దళితులకు చేయాలనే ఉద్దేశం కూడా వాళ్ళకి కలవలేదు. ఈరోజు ఏదో హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయని వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ఏం లేదు, ఏం పని లేదు. ఏమన్నా అంటే ఇప్పుడు ఎలక్షన్ రాగానే దళితులు గుర్తుకొస్తారా అనే విధంగా వాళ్ళు మాట్లాడతారు. తప్ప ఈరోజు దళితులకు వాళ్ళకి ఏం చేసిలే అనేది కూడా వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పిన తర్వాత ఏదన్నా ఉంటే చేయాలి. కానీ ఏదో హైదరాబాద్లో ఎలక్షన్స్ ఉండేదని అలా కాకుండా ముఖ్యమంత్రి కాదు దళితుల పట్ల సానుకూలత స్పందించిండు. దాని పట్ల మనం హర్షం వ్యక్తం చేయాలి తప్ప దాన్ని హైదరాబాద్లో ఎలక్షన్స్ ఉన్నాయని అలా అనేది మాత్రం తప్పు. ఇప్పటికి కూడా వాళ్ళు కళ్ళు తెరవాలి. బయటకు వచ్చి ప్రజలలోకి వచ్చి ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళ దళితుల యొక్క జీవన విధానం ఎట్లున్నది అనేది కూడా తెలుసుకుంటే వాళ్ళ యొక్క దళితుల పట్ల వాళ్ళకు ఏమన్నా తెలుస్తే తప్ప ఇలాంటి రాజకీయ మాటలు బంద్ చేసి ఫస్ట్ వాళ్ళు అభివృద్ధి కోసం పనిచేయాలి, దళితులకు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండగా నిలబడాలి తప్ప ఇలాంటి ఆరోపణలు చేయడం వాళ్ళకి ఎప్పటికీ పరిపాటే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కాకుండా ఈరోజు ఏదో ఎలక్షన్స్ ఉన్నాయని కూడా చేయాలని రాజకీయం చేస్తున్నారు. మీకు దళితుల పట్ల అసలు బీజేపీకి కావచ్చు మిగతా పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు అఖిల పక్షాన్ని పిలిచినప్పుడు బీజేపీ నాయకులు కూడా పోవాలి. ఎందుకు పోలేదు? మీ వాయిస్ ఏంది? దళితులకు ఇది కాకుండా ఇంకేం చేయాలనే ఆలోచన వచ్చి సలహాలు సూచనలు ఇవ్వకుండా మీరు పోకుండానే మిగతా పార్టీ కొంతమంది పోని నాయకులు దళితుల పట్ల ఇస్తారు. బీజేపీ నుండి ఒకరు ఆహ్వానిస్తే ఒక మోతుపల్లి నరసింహ ఆయనను వద్దన్నా కూడా ఆయనే ఈరోజు వచ్చి నా దళితులను కాపాడుకోవాలని నా యొక్క వాయిస్ను ముఖ్యమంత్రి గారికి చెప్పాలి. నా దళితుల విషయంలో కూడా నేను చిత్తశుద్ధితో పని చేయాలనే ఉద్దేశంతో ఆయన పోయాడు. తప్ప ఈరోజు బీజేపీ ప్రభుత్వం మేము దూరం ఉంటాం కొన్ని మేము దూరం ఉంటామని కాకుండా దళితులకు ఏమి కావాలి, అసలు వాళ్ళకు వాళ్ళ జీవన పరిస్థితి ఏంది, వాళ్ళు బాగుపడాలంటే ఏం చేయాలని ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో చేసినప్పుడు అది పోయి మనం చెప్పాలి తప్ప ఇలాంటి పోకుండా అని అంటే దళితులపైన మీకు ప్రేమ ఉన్నట్టా లేనా? బీజేపీ ఎప్పటికీ దళితులకు అండగా ఉంది. ఎందుకంటే బీజేపీ ప్రతి దళితులకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్కీమ్స్ కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే పార్లమెంట్లో దళితుల సంఖ్య ఉందో మీరు గమనించండి. దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది బీజేపీ పార్టీ దళితులకు ఎంత అవకాశం ఇస్తుందని. నేను కేసీఆర్ గారి మాటలు ఖచ్చితంగా బీజేపీ మాత్రమే అభివృద్ధి చేస్తుంది, దళితుల్ని పైకి తీసుకొస్తుంది. కాబట్టి అందరూ మనం కూడా ఆలోచించి కేసీఆర్ను పక్కన పెడితేనే రేపు మనకు భవిష్యత్తు ఉంటుంది. గతంలో దళితులపై దాదాపు 7000 మందిపై దాడి జరిగింది. ఇప్పటి వరకు కేసీఆర్ ఎక్కడ స్పందించలేదు. ఇప్పుడు మొన్న పెట్టిండు ఏంటిది దళిత ఎంపవర్మెంట్ అని పెట్టి అది దేనికోసం పెట్టిండు? హైదరాబాద్లో ఉన్న ఎలక్షన్స్లో దళితులు దాదాపు 45000 మంది దళితులు ఉన్నారు, వాళ్ళందరినీ ఓట్ బ్యాంక్గా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ విధంగా పెట్టింది. కానీ అక్కడ ఎవరు చేసేది ఏం లేదు. అన్నీ తప్పుడు మాటలు. ఎందుకంటే టీఆర్ఎస్ ఓడిపోతుందన్న భయంతోనే ఇలాంటి స్కీమ్ పెట్టి అక్కడ ఉన్న దళితుల్ని మభ్యపెట్టడం కోసం మాత్రమే ఇదంతా చేస్తుంది. ఏ ఎలక్షన్స్ వచ్చినా పర్లేదు, మన వరంగల్లో కార్పొరేషన్ పోవచ్చు, వేరే దగ్గర మన టీచర్స్ విషయంలో పోవచ్చు, ఏది కానీ ఎలక్షన్స్ మూమెంటే మూమెంట్ వచ్చిందంటే చాలు, ఏదో ఒకటి పెట్టడం ప్రజలను తప్పుదో పట్టించడం. కాబట్టి ఇది ఒక గారడి మాట కేసీఆర్, అది ప్రజలందరూ గమనిస్తారు. చిత్తుగా ఓడిపోతుంది ఇక్కడ టీఆర్ఎస్, గమనించండి. మేము ఈటల రాజేందర్ అనే వ్యక్తిని కావచ్చు మిగతా ఎవరిని కూడా లెక్కలు తీసుకుంటారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పునాదులు ఫస్ట్ నుండి అక్కడ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు టికెట్ ఇవ్వండి అసలు గెలిచిందా?
ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ కాన్స్టెన్స్ పైన కావచ్చు, ఆ దానిపైన కూడా ప్రత్యేక శ్రద్ధతోటి ఈరోజు అభివృద్ధి జరిగింది. ఈరోజు ఈటెల రాజేందర్ గారి పైన ఆరోపణలు మేము కాదు చేయడం, అక్కడున్న ప్రజలే చేస్తారు ఆయన పైన ఆరోపణలు. మా భూములను గుంజుకున్నాడని, మమ్మల్ని నిద్ర చేస్తాడని అక్కడున్న ప్రజలే చేస్తారు తప్ప, ఈరోజు మేము మాత్రం తప్పకుండా 50,000 మెజార్టీతో అక్కడ హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవబోతున్నాడు. తప్పకుండా ఇది టీఆర్ఎస్ పార్టీ యొక్క విజయంగా చెప్తున్నా, మిగతా పార్టీలు కనీసం డిపాజిట్లు కూడా అక్కడ వచ్చే పరిస్థితి లేదు. అదంతా అబద్ధము. ఇప్పుడు బీజేపీ ఎంత బలపడిందో ప్రజలందరూ చూస్తుండ్రు, ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుండ్రు. ఇదే 2000 నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ మన కేసీఆర్ గారు ఏం చేస్తారు. ప్రజల్ని మభ్యపెట్టడం కోసము నానా రకాలుగా ఏదో ఒకటి ఆలోచించి ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం మాత్రమే ఏదో ఒక స్కీమ్ లాంటివి పెడతారు. తప్ప ప్రజలకు కేసీఆర్ ద్వారా ఒరిగేది ఏం లేదు. అన్ని తప్పుడు మాటలు, నీటి మీద రాత లాంటి ఆ మాటలు తప్ప కేసీఆర్ తోటి కానీ టీఆర్ఎస్ తోటి కానీ ఒరిగేది ఏం లేదు. ప్రజలంతా గమనిస్తుంది. ఖచ్చితంగా అక్కడ హైదరాబాద్లో 100% బీజేపీ గెలుస్తుంది. బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. నాలుగు పిల్లర్లపైనే బంగ్లా బాగా నిలబడుతుంది, దాన్ని కట్టడం చాలా పటిష్టంగా ఉంటుంది అంటారు కదా, మరి అట్లా పనిచేయదంటారా? అది అంటే ఇది ఈ ఎగ్జాంపుల్ ఏదైతే మీరు చెప్తున్నారో ఇది వేరే సందర్భాలలో వేరే ఒక